రిమిక్స్ కింగ్ ఛానల్. ఈ రోజుల్లో వాహనాలు తప్ప అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఇదే అదనుగా ప్రభుత్వం తన ఖజానా నింపుకునేందుకు పెట్రోల్ డీజిల్ రేట్లనే సాధనంగా చేసుకుంటోంది. అయినా భరించక తప్పదు, ఎందుకంటే మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి. అయితే మనపై ఇంధన ధరలు పెరగడమే కాకుండా ఇంకో విధంగా కూడా భారం పడుతోంది. అదే పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాల వల్ల. బంకుల్లో మోసం చేసి పెట్రోల్ తక్కువగా కొడితే, అలా పదులు వందల సంఖ్యలో జరిగితే అప్పుడు భారం ఎవరిపై పడుతుంది? మనపైనే కదా. అందుకే కనీసం ఆ భారమైన పడకుండా ఉండాలంటే వారు చేసే మోసాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా గుర్తించాలో మనం ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. లేదంటే మన పెట్రోల్ డీజిల్ ఖర్చు భారం మన నెల బడ్జెట్పై ప్రభావం చూపుతుంది. పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించే ముందు రీడింగ్ సున్నా చేసి ఫ్యూయల్ నింపుతారు కదా. అయితే మన ముందు మాత్రం రీడింగ్ సున్నా చేస్తారు, కానీ కొంత ఫ్యూయల్ కొట్టగానే మనల్ని నెమ్మదిగా మాటల్లో పెట్టి రీడింగ్ మార్చడం లేదా ఇంధనం తక్కువగా కొట్టడం చేస్తారు. దీంతో మనకు రావాల్సిన ఫ్యూయల్ రాదు. కాబట్టి ఫ్యూయల్ నింపే సమయంలో రీడింగ్నే చూడాలి. ఎవరు ఎలా డిస్టర్బ్ చేసినా దృష్టి మార్చకూడదు. పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్ నింపే సమయంలో కొందరు వర్కర్లు పదే పదే ఫ్యూయల్ నాజిల్ను ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇది మనకు అంతగా కనిపించదు, ఎందుకంటే మనం రీడింగ్పై దృష్టి పెడతాం కదా. అప్పుడు వారు నాజిల్ను ప్రెస్ చేస్తూ ఉంటారు, దీంతో కొంచెం ఫ్యూయల్ మనకు తక్కువగా వస్తుంది. టూ వీలర్స్ కాకుండా కార్లు వంటి ఫోర్ వీలర్స్లో ఉన్నవారు ఒక్కోసారి వాహనం దిగకుండానే ఫ్యూయల్ పోయిస్తుంటారు. దీనివల్ల పెట్రోల్ బంకు వర్కర్లు ఇంకా ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని తస్కరించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనం దిగి ఫ్యూయల్ రీడింగ్ను చూసుకోవాలి. అంతేకాదు నాజిల్ పైన కూడా ఓ కన్నెయ్యాలి. సాధారణంగా ఏ పెట్రోల్ బంకులోనైనా ఫ్యూయల్ నింపే పైపులు పెద్దగా ఉంటాయి. ఈ క్రమంలో ఫ్యూయల్ మెషిన్కు దగ్గరగా ఉంటే ఆ పైపులు వంగిపోతాయి. దీనివల్ల కొంత ఫ్యూయల్ ఆ పైపుల్లో ఆగిపోతుంది, దీంతో మనకు రావాల్సిన ఫ్యూయల్ రాదు. అయితే దీన్ని నివారించాలంటే వాహనాన్ని మెషిన్కు కొంత దూరంలో నిలపాలి. దీనివల్ల పైపు సాగినట్టు అవుతుంది, అప్పుడు వాటిలో ఫ్యూయల్ ఆగేందుకు అవకాశం ఉండదు. కొన్ని పెట్రోల్ బంకుల్లో మెషిన్లను ట్యాంపర్ చేస్తారు, దీనివల్ల ఫ్యూయల్ క్వాంటిటీలో కూడా తేడా వస్తుంది, మనకు రావాల్సిన మొత్తంలో ఫ్యూయల్ రాదు. అందుకే దీన్ని ఎలా కనుక్కోవాలంటే, ఎప్పుడైనా మీరు పెట్రోల్ డీజిల్ కొట్టించినప్పుడు తక్కువ ఫ్యూయల్ వచ్చిందని అనుమానం వస్తే వెంటనే అదే పెట్రోల్ బంకులో టెస్ట్ చేయించుకోవచ్చు. అందుకోసం 5 లీటర్ల క్యాన్లు అందుబాటులో ఉంటాయి, వాటిలో ఫ్యూయల్ కొట్టించి ఎంత వస్తుందో చూడాలి. తక్కువగా వస్తే సదరు పెట్రోల్ బంకుపై సంబంధిత అధికారులకు మీరు ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా ఇంధనం నాణ్యంగా లేకపోయినా నాశనకంగా ఉన్నా అదే పెట్రోల్ బంకులో ఫిల్టర్ పేపర్ టెస్ట్ ఉంటుంది, దాన్ని కూడా మీరు అడిగి చేయించుకోవచ్చు. ప్రతి పెట్రోల్ బంకులోనూ ఈ 2 టెస్టులను ఉచితంగా చేస్తారు. వాటిలో ఏవైనా తేడాలు గమనించినట్టయితే సంబంధిత అధికారులకు మీరు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.